దక్షిణాది ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది విలక్షణ నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే ఆ సినిమా చేయకుండా నటనకు మంచి స్కోప్ ఉన్న మూవీలే చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఒకవేళ పాత్ర నచ్చకపోతే స్టార్ హీరోల సినిమాల్ని సైతం రిజెక్ట్ చేసేస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ వల్లే ఈమెకి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఎక్స్పోజింగ్ కి ఈ పొట్టి భామ ఆమడ దూరంలో ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తామన్నా చస్తే చేయనంటూ విరుచుకు పడుతుంది. ఇండస్ట్రీలో పోటీ ఎక్కువైపోయిందని స్టార్ హీరోయిన్లు సైతం కిందికి దిగి వచ్చి తమ అందాలు ఆరబోస్తున్నా నిత్యా మాత్రం తన కాన్ఫిడెన్స్ ని నమ్ముకొని ఉంది. అలాంటి ఈ అమ్మడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఎక్స్పోజింగ్ కి నిత్యా ఓకే చెప్పిందట. ఏ హీరోయిన్ అయితే అందాలను ఆరబోయినని చెప్పుకుంటూ వచ్చిందో ఇప్పుడు అదే భామ కొద్దిపాటి ఎక్స్పోజింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే తన దగ్గరికి వచ్చిన కథల్లో కొద్దిగా బాగున్నా సరే చేస్తానని నిత్యా అంటోందట. కేవలం నచ్చిన కథల్లే కాకుండా వచ్చిన ప్రతి ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తాను రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేసిందట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉన్నట్లుండి నిత్యాలో ఇంత మార్పు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? అందుకు ఓ కారణం, ఆమెకు అవకాశాలు తగ్గుతుండడమేనని తెలిసింది. 3 పదుల వయస్సుకి దగ్గర పడుతున్న ఈ భామకి మునుపటిలా అంతగా ఆఫర్స్ రావడం లేదు. ఈ ఏడాది చాలా సినిమాలతో ఆడియన్స్ ని పలకరించినా ఈమె చేతిలో ఇప్పుడు అంత అవకాశాలు లేవట. అందుకే చేతికి అంది వచ్చి ప్రతి ఒక్క సినిమాని ఒప్పుకోవడానికి సిద్ధపడిందట. ఇక ఎక్స్పోజింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం కూడా అదేనని తెలిసింది. స్టార్స్ తో పాటు కుర్ర హీరోయిన్లు కూడా తమ అందాలని ఆరబోస్తూ వరుసగా ఆఫర్లు పట్టేస్తున్నారు. దీంతో వారికి గట్టి పోటీ ఇచ్చి తన సత్తా చాటుకోవడం కోసమే నిత్యా అందాల ఆరబోతకి దిగొచ్చిందని అంటున్నారు. తన సినీ కెరీర్ మళ్లీ జోరందుకోవాలంటే తాను విధించుకున్న 2 షరతులను ఆమె సడలించుకుందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.